మాధ్యమను ఆక్రమంగా ఆంధ్ర సరిహద్దులను దాటిస్తున్న తమిళ తంబిళ్లను చిత్తూరు జిల్లా సత్యవేడి ఎస్ఐ నాగార్జున రెడ్డి తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర మద్యంను సరిహద్దు దాటిస్తున్నట్లు వచ్చిన రహస్య సమాచారంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిఐబివి శ్రీనివాసులు మాట్లాడుతూ తమిళనాడు పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో ఈ నేపథ్యంలో దాసుకుప్పం మాదరపాకం చెక్పోస్టుల వద్ద అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న తమిళనాడు వాసులను 11 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 635 మద్యం బాటిళ్లు 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ దాదాపుగా 707,500 ఉంటుందన్నారు. డిఎస్పీ గారి సమక్షంలో మా ఎస్ఐ మరియు స్టాఫ్ సర్టిఫికేట్ స్టాఫ్ కలిపి ఈరోజు మాదరపాకం దాసు గుప్పం చెక్పోస్టుల అందు అక్రమ మద్యం గురించి ఇన్ఫర్మేషన్తో చెక్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దాదాపుగా 11 మంది దాసుగుప్పం మరియు మాదరపాకం చెక్పోస్టుల దగ్గర సుమారుగా 635 బాటిల్స్ తీసుకొని ఆంధ్ర నుంచి తమిళనాడు తీసుకుపోతున్నారు. అక్కడ లాక్డౌన్ ఉన్న కారణంగా వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయి అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్రమంగా మద్యాన్ని స్వాదిస్తున్నారు. దాంట్లో దాదాపుగా 5 మోటార్ సైకిళ్లు సీజ్ చేయడం జరిగింది. 11 మందిని ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ టోటల్ వాల్యూ 1,07,010 విలువ చేస్తుంది. దాదాపుగా టోటల్గా 635 మద్యం బాటలు సీజ్ చేసి దాన్ని కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ సందర్భంగా ఇక్కడే కానీ ఈ అక్రమ మద్యం కానీ ఇటువంటిది చేయకూడదు. ఏదైనా కానీ ఇన్ టైంలో దాన్ని బిజినెస్ అనేది చేసుకోవాలంతే కానీ అనవసరంగా బయటికి తీసుకుపోవడం అనేది నేరం కాబట్టి దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ ముఖ్యంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ఈ వైరస్ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి వైరస్ ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళు పక్కా దాని మీద చెక్ చేయించుకొని వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ ఈ వ్యాప్తి నిరోధించాలని ప్రతి ఒక్కరికి తెలపడం